హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పప్పుచారు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కుక్కర్లో 1½ కప్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఇది ప్లెయిన్గా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఇది వాష్ చేసేసుకొని, ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ కొత్త ఛానల్ స్టార్ట్ చేశారు, తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇందు స్టైల్ కార్నర్. తన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. 3 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని 1½ కప్కి 2½ కప్స్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో పసుపు 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ప్రెషర్ కుక్కర్ చేసుకున్నాము. 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో ఏమీ యాడ్ చేయకూడదు, ఇంకా ఓన్లీ 1 టీ స్పూన్ ఆయిల్, పసుపు వేస్తే సరిపోతుంది. ప్లెయిన్గా కుక్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు నానపెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత నానపెట్టుకుంటే సరిపోతుంది. నీళ్ళు పోసి కడిగేసుకొని నానపెట్టుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, ఒకసారి కలిపేసుకున్నాము. నెక్స్ట్ తాలింపు వేసుకోవాలి కదా, చూడండి. టమాటో, ఆనియన్, చింతపండు రసం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కావాల్సినవి, కారం, ఉప్పు. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత 1 కప్ ఆనియన్స్, 2 మీడియం సైజెస్ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 1-6 అయితే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోరగా వేగేంత వరకు వేట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, నా రెసిపీస్ ఎలా ఉన్నాయో చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా వేగాలి. ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి. 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. నేను 3 టొమాటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇది టొమాటోలు మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు గుజ్జు రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా, ఇందులో కారం 1½ టీ స్పూన్ వేసుకోండి. కొద్దిగా స్పైసీ తినేవాళ్ళు 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు చింతపండు రసం కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోండి. గుజ్జు పడకుండా ఓన్లీ రసం పడేలాగా యాడ్ చేసుకోండి.
ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఫ్యూచర్ వీడియోస్వి. ఒకసారి కలిపేసుకుందాము. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. చూద్దాము, దగ్గరకు వచ్చింది కదండి. లిక్విడ్గానే ఉండాలి కొద్దిగా, టమాటోస్ అంతా కూడా మ్యాష్ అయిపోయి కుక్ అయిందా లేదా చూసుకొని అప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పప్పు మరిగించుకుంటున్నాం కదా, వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఈ మిశ్రమం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 బాయిల్స్ వచ్చేంత వరకు అంటే ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే పప్పు చారు రెడీ అయిపోతుంది. చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకుంటే. ఇది మా అమ్మ స్టైల్ పప్పు చారు అన్నమాట, నేను నేర్చుకున్నాను. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము. ఈ స్టైల్ పప్పుచారు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కమెంట్ చేయండి.